హాయ్ ఫ్రెండ్స్, నేను నవత. వెల్కమ్ బ్యాక్ టు రుచుల అరివిల్లు. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉండే చికెన్ పకోడీ తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను బోన్లెస్ చికెన్ 300 grams వరకు తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని వంపేయండి. తర్వాత ఇందులో 1 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత 1.5 teaspoon లేదా 2 teaspoonల వరకు కారాన్ని వేసుకోండి. ఇప్పుడు 1 teaspoon ధనియాల పొడి, అలాగే 1/2 teaspoon వరకు జీలకర్ర పొడిని వేసుకోండి. తర్వాత 1/2 teaspoon గరం మసాలా పొడి, 1/2 teaspoon పసుపును వేసుకోండి. తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకుల్ని తురిమి వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తురుమును వేసుకోండి. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 teaspoon సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టించండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఇందులో 2 teaspoonల వరకు శనగపిండిని వేసుకోండి. తర్వాత 2 teaspoonల వరకు బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండిని వేసుకోవడం వలన ఈ పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ పిండి అంతా కూడా ఈ చికెన్కి పట్టేలా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 teaspoonల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకుంటే చికెన్ పకోడీ మరింత రుచిగా ఉంటుంది. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని ముందే వేసుకోవడం వలన ఈ చికెన్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోదు. అలాగే చికెన్ పకోడీ క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15 లేదా 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 20 మినిట్స్ తర్వాత ఈ చికెన్ మసాలాలన్నీ బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేయండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇలా పకోడీలా వేసుకోండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చికెన్ పకోడీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కదిలించకుండా ఉండండి. తర్వాత ఈ విధంగా మెల్లమెల్లగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. బయట బండి మీద అమ్మే చికెన్ పకోడీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ పకోడీ ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇలా చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా చికెన్ పకోడీ చక్కగా ఉడికి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేయండి. వీటిని ఆనియన్స్తో ఇంకా లెమన్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు పెద్దలు ఇష్టపడుతూ తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పకోడీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఈ టేస్టీ క్రిస్పీ స్పైసీ చికెన్ పకోడీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.